అంచెలంచెలుగా ఎదిగాడు. ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు ఎదిగితే హర్షం చాసింది పోయి. మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేసి మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసింటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసింటే శిక్షించిన అదొక ఆనందం. కానీ ఏమి తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. ప్రజలు చూస్తా ఉన్నారు,